వెల్కమ్ టు నేను లక్ష్మి రోజులు పోయాయి దేవతలుగా వీరాభిమానులు పుట్టుకొస్తున్నారు మరీ ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఈ ట్రెండ్ ఎక్కువగా ఉంటుంది హీరో హీరోయిన్స్ కి చాలా మంది భక్తులుగా మారిపోతుంటారు అలాంటి భక్తులు ఏకంగా వారికి గుడి కట్టేస్తుంటారు అయితే తమిళనాడులో మొదలైనటువంటి ఈ కల్చర్ ఇప్పుడు అన్ని చోట్ల కూడా విస్తరిస్తోంది తమిళ తంబీలు అభిమానిస్తే చాలు గుడి కట్టేస్తుంటారు ఖుష్బు నమిత హన్సిక నిధి అగర్వాల్ కి గుడి కట్టించి అభిమానాన్ని చాటుకున్నారు ఇప్పుడు గుడి కట్టేటువంటి లిస్ట్ లోకి సమంత కూడా వచ్చి చేరింది అయితే ఈసారి గుడి కట్టింది తమిళనాడు భక్తులు కాదు ఏపీకి చెందిన ఒక వీరాభిమాని సమంత కోసం గుడి కట్టించి ఏపీలోనే సరికొత్త కల్చర్ కు తెరతీశాడు బాపట్ల జిల్లా చుండూరు మండలం అలపాడుకు చెందినటువంటి తెనాలి సందీప్ కి శ్యామ్ అంటే పడి చచ్చిపోతాడట ఆమె నటనతో పాటు పలు సేవా కార్యక్రమాలకి ఫిదా అయ్యాడు అంతేకాకుండా ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా చిన్నారులకి గుండె ఆపరేషన్స్ చేయించడంలో సమంత చూపినటువంటి చొరవకు మరింత ఆకర్షితుడయ్యాడట దీంతో శాం పై తనకున్న అభిమానాన్ని చాటుకునేందుకు మరొక అడుగు ముందుకు వేశాడు దీంతో ఆమెకు అతను తన ఇంటి ఆవరణలోనే గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు తన ఇంటి స్థలంలోనే ఆలయ నిర్మాణం కోసం స్థలం కేటాయించి విగ్రహాన్ని కూడా తయారు చేయించాడు ప్రస్తుతం విగ్రహానికి గుడికి తుది మెరుగులు దిద్దేటువంటి పనులు జరుగుతున్నాయి సమంత పుట్టినరోజు సందర్భంగా ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన ఆలయం ప్రారంభించనున్నట్లుగా తెలుస్తోంది అయితే ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఫొటోసు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతున్నాయి దీంతో ఈ విషయం తెలిసినటువంటి నెటిజన్లు వెలకట్టలేని బహుమానం అందించావు అంటూ కొనియాడుతున్నారు